విశాఖలో ప్రధాన సభ అత్యుద్ధముగా జరిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రధాన విశాఖ పర్యటన విజయవంతమైందని ఊహించిన దానికంటే ప్రజలు అత్యధికంగా హాజరవడంతో ఏయూ గ్రౌండ్ అంతా కిక్కిరిసిపోయిందని చెప్పారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలాది మంది సభ బయట ఉండిపోయారని, ట్రాఫిక్ లో చిక్కుకుపోవడంతో సభాస్థలికి రాలేకపోయారని అన్నారు. విశాఖలో ప్రధాన మోడీ పర్యటన గురించి ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పారు. అందరికీ నమస్కారం. 12 తేదీలో నిన్న మొన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విశాఖపట్నం వారి టూర్ ఏదైతే ఉన్నదో చాలా విజయవంతంగా ముగిసింది. కనీవెని ఎరుగని రీతిలో శోభాయాత్ర వారు ల్యాండ్ అయినటువంటి ఐఎన్ఎస్ డేగా నుంచి వారు బస చేసేటువంటి ఐఎన్ఎస్ చోలా వరకు కూడా జరగటం జరిగింది. విశాఖపట్నం రాజకీయ చరిత్రలో ఖచ్చితంగా ఒక మరపురానటువంటి ఘట్టం. గౌరవ ప్రధానమంత్రి గారికి మా అందరి తరఫున, మా పార్టీ తరఫున, ప్రజల తరఫున ఆంధ్రప్రదేశ్కి విచ్చేసినందుకు, అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఇక్కడ వాటికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసినందుకు వారికి కోటి కోటి వందనాలు తెలియజేస్తాను. విశాఖపట్నం రైల్వే జోన్ త్వరితగతిన అది నిర్మాణం కావాలి, అది అమల్లోకి రావాలి అని మేము విశేష కృషి చేయటం జరిగింది. విశాఖపట్నం రైల్వే జోన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అమలుకు సంబంధించినటువంటి ఒక అధికార మరి మంజూరు వెలువడింది. 11/2022 ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు రైల్వే బోర్డ్ జారీ చేసినటువంటి శాంక్షన్ లెటర్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉండి చేయనటువంటి పనిని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసింది. వారికి అందుకే చేతులెత్తి ప్రత్యేకంగా మోదీ గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నందుకు, రైల్వే జోన్ 13 ఎకరాల విస్తీర్ణంలో జోనల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం చేయటం కోసం అక్కడికి వెళ్ళి మరి అక్కడ స్థానికంగా పరిస్థితులన్నింటినీ కూడా గమనించి సూచనలు చేసి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కేవలం 8 నగరాల్లో దేశంలో ఇంటర్నెట్ ఎక్స్చేంజెస్ అనేవి స్థాపించడం జరిగింది. 8 నగరాలకు మాత్రమే వెసులుబాటు ఉన్నది. ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఉంటే చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్స్ని యాక్సెస్ చేయటమే కాకుండా చాలా తక్కువ ధరకి, మనకు దాదాపు 30-40% తక్కువ ధరకే చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్స్ దొరుకుతాయి. జనవరి 2023 కల్లా, అంటే కేవలం 2-3 నెలల వ్యవధిలో విశాఖపట్నంలో కూడా నూతన ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ నిర్మాణం జరగబోతోంది. గారి పర్యటన సందర్భంగా మేము కోర్ కమిటీలో ప్రధాని గారు మా సభ్యులందరితో కూడా గంటన్నరకు పైగా మరి మా అందరితో సంభాషించటం, కోర్ కమిటీ సమావేశాల గురించి మాట్లాడటం సరికాదు, కానీ అబద్ధాలు ప్రచారం చేస్తే వాటిని ఖండించే ప్రయత్నం చేస్తాను.